నమస్తే. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత దానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. అసలు ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, ఈరోజు యూట్యూబ్ ఛానల్ లేనటువంటి, ఒకవేళ కనుక యూట్యూబ్ ఛానల్ని లేనట్టయితే ఉంటే ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటోడా? అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేనా? ఒక్క మెయిన్ మీడియా, మెయిన్ పేపరు, ఒక్క పేపర్ కూడా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలే సపోర్ట్ చేయలేదు. మొత్తానికి అక్కడ కేసీఆర్కి, కల్వకుంట్ల కుటుంబానికి అన్ని మెయిన్ స్క్రీన్ మీడియాలన్నీ కూడా అమ్ముడుపోయినటువంటి నేపథ్యం. మరి ఆ దశలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినటువంటి ఛానళ్ళు ఒక 4-5 ఛానల్గా చెప్పుకోవచ్చు. సరే, నువ్వు నిన్న అన్నటువంటి మాటలలో కొంత వాస్తవం ఉండొచ్చేమో. కొన్ని ఛానళ్ళు వేరే ప్రతిపక్ష పార్టీల యొక్క వాళ్ళ చెప్పు చేతల్లో ఉండొచ్చేమో. కానీ మీరు నిన్న అన్నటువంటి మాటలు, మరి అన్ని యూట్యూబ్ ఛానళ్ళను ఉద్దేశిస్తూ అన్నటువంటి మాటలు చూసినట్లయితే నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఇంకొక పక్కన కాస్త సిగ్గు కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకోసం అంటే, అసలు మీకోసం ఈ యూట్యూబ్ ఛానల్ పనిచేసింది అనేది. ప్రతి ఒక్కరు కూడా, చాలామంది ఇలా మనకు ఉన్నటువంటి ఏదైతే మన తొలి వెలుగు రగన్న కావచ్చు, మల్లన్న కావచ్చు, కాళోజీ సీనన్న కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులంతా కూడా మరి చాలా ప్రయత్నం చేయడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి, ముఖ్యంగా కేసీఆర్ని బొందబెట్టడానికి రాజకీయంగా. కానీ వీటన్నిటిని కూడా మర్చిపోయి ఇలా యూట్యూబ్ ఛానల్ని మొత్తమే సర్వనాశనం చేస్తాం అన్నటువంటి తీరుగా మాట్లాడినటువంటి మాటలు అయితే ఇదైతే మీకు సబాబు కాదని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాం. మరి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టినటువంటి వ్యక్తులు ఏమైనా సామాన్యమైనటువంటి వ్యక్తులా అంటే, యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి మెజార్టీ పీపుల్స్ అంతా కూడా, మెజార్టీ ఓనర్లంతా, ఈరోజు వార్తలు చదివేటువంటి, యూట్యూబ్లో వార్తలు చదివేటువంటి వాళ్ళంతా కూడా 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కు పైన ఉన్నటువంటి వాళ్ళే. మెయిన్ స్క్రీన్ మీడియాల్లో, పెద్ద పెద్ద పేపర్లలో వార్తలు రాసినటువంటి వాళ్ళే ఇలా యూట్యూబ్ ఛానల్లో చెలమని అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ విధమైనటువంటి పేరు ఉంది. వాళ్ళు ఏదో నామమాత్రంగా వచ్చి ఇక ఏదో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతారంటే అది కూడా కాదు. ఇలా సమాజంలో చాలా అంశాలని వెలుగు తీసేటువంటి పరిస్థితి మెయిన్ మీడియా కంటే ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంది. దీన్ని గుర్తించగా ఏదో ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వచ్చేటువంటి అంత మాట్లాడితే నడుస్తుంది అన్నటువంటి, నేనే ముఖ్యమంత్రిని, నా అంత సిపాయి ఇవ్వలేడు అన్నటువంటి తీరుగా నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు, అక్కడ ఉన్నటువంటి మెయిన్ స్క్రీన్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తుల ముందు ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళ ఓనర్లని కాస్త చులకన భావంతో చూస్తున్నటువంటి మాటలైతే చికాకు తెప్పేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్న మాట్లాడినటువంటి మాటలు, మరో పక్కన గతంలో కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది యూట్యూబ్ల గురించి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఏమని చెప్పడం జరిగిందా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కేటీఆర్, ఒక కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఏది ఓడిపోయిన తర్వాత ఏమని చెప్పేసి, దీంట్లో మేము 32 గౌట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 32 గౌట్ మెడికల్ కాలేజీలు పెట్టేదానికంటే మేము 32 యూట్యూబ్ ఛానళ్ళను కనుక పెట్టినట్టయితే ఉంటే మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చు అని చెప్పేసి ఆయన గుర్తించండు. యూట్యూబ్ ఛానళ్ళ పవర్ ఏంటో, యూట్యూబ్ ఛానళ్ళ యొక్క సత్త ఏందో, యూట్యూబ్ ఛానల్ యొక్క పవర్ ఎంతో ఆయనకు తెలిసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం బొందపడిపోవడానికి, మొత్తం సర్వనాశనం కావడానికి కారణమంతా కూడా యూట్యూబ్ ఛానల్ అనేది అంత అయిపోయిన తర్వాత ఆయన గుర్తించడం జరిగింది. మరి నువ్వు గుర్తించలేదే? అంటే ఓడెక్కేదానికి ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నటువంటి తీరుగా ఆ రోజేమో యూట్యూబ్ ఛానళ్ళను ఆహోహో అని మెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్ అంటే అంత చులకన భావం ఏర్పడ్డది. నిన్న ఒక 1100 మందికి ఏమో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దాంట్లో యూట్యూబ్ ఛానళ్ళు ఎవరు లేరు. ఈయన మెయిన్ మీడియా అని చెప్పేసి ఏదైతే అంటా ఉన్నాడో, మెయిన్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళకు ఆయనే 1100 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా సిగ్గుదప్పిన ముచ్చట ఏంటిదంటే, ఈ 1100 మందికి ఇస్తే దీంట్లో ఇగో ఇదేంటిది, ఇక్కడ ఇక్కడ కురుసాల కన్నబాబు. ఈ కురుసాల కన్నబాబు ఎవరయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆయనే మాజీ మంత్రి. ఆ మాజీ మంత్రికి సైతం కూడా నువ్వు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మొత్తానికి నిన్న ఇచ్చినటువంటి దాంట్లో ఏదైతే
కురుసాల కన్నబాబు అనేటువంటి వ్యక్తి ఆయనట చీఫ్ రిపోర్టర్ అట, ఆయన కూడా నిన్న ఇళ్ల దాకా ఇవ్వడం జరిగింది. ఆయన పేరు ఆ లిస్టులో ఉన్నది, అంటే మీరు ఇచ్చినటువంటి లిస్టులో అది ఉంది. మెజార్టీగా దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది రిపోర్టర్లకి అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ఫ్లాట్లు దక్కినాయి. ఇక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళే చాలామంది పేర్లు, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల పేర్లు కూడా లేవు. వాళ్ళకి ఏమని చెప్తా ఉన్నాడంటే ఫ్యూచర్ సిటీలో ఇస్తారట. అసలు ఫ్యూచర్ సిటీ వచ్చేసరికి మీ ఫ్యూచర్ ఉంటుందో లేదో చూసుకోండి ఫస్ట్. అయితే ఇవన్నీ నిన్న కేటీఆర్ ఏమో యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఓడిపోయామని ఆయన గుర్తించడం జరిగింది. ఇచ్చినటువంటి ఫ్లాట్లు ఏమో తెలంగాణకు సంబంధించినటువంటి ఆ పోరాటంలో వాళ్ళ యొక్క రిపోర్ట్ చేసినటువంటి రిపోర్టర్ల పేర్లు ఇక ఇచ్చినటువంటి కొంతమందికి ఇవ్వడం జరిగింది. సరే, ఏది ఇచ్చినప్పుడు కూడా ముఖ్యంగా నువ్వు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా కూడా చాలా మందిని కూడా బాధ కలిగించినటువంటి అంశం. కొంతమంది ఉండొచ్చు యూట్యూబ్ ఛానళ్ళు, దాంట్లో కొంతమంది ఉండొచ్చు అది బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే కొన్ని పార్టీల చెప్పు చేతుల్లో పనిచేసేటువంటి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడేటువంటి మీడియాలు కొంత ఉండొచ్చేమో, కానీ వాళ్ళని ఉద్దేశించి అంటే బాగుండు కావచ్చు. కానీ నువ్వు అందరినీ కలిపి గాడిని గుర్రాన్ని అంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడినటువంటి తీరు చాలా ఆశాస్పదం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాము. దీన్ని వీటన్నిటి కూడా విత్డ్రా చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇగో నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసుకున్నట్టయితే ఏముంటే కదా, సబ్జెక్ట్ ఉంటే కదా మీకు. ఇది మాకే కాదు, మీకు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చున్నట్టు మేము పత్రికా సమావేశం పెడితే కూడా ఓయల డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీ దాకా సీనియర్ జర్నలిస్టులు వస్తే, వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోతుందిగా, మేయర్గా వారి ఇక్కడ ఉన్న ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చున్నట్టు మేము పత్రికా సమావేశం పెడితే కూడా ఓయల డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీ దాకా సీనియర్ జర్నలిస్టులు వస్తే, వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయింది అని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పినటువంటి దాంట్లో వాస్తవం ఉంది. అసరుల దానికంటే కొసరుల్లో ఎక్కువ ఉంది. ఇలా మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి వి హనుమంతరావు లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో మీకంటే ముందు వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి మీరెట్లా ముఖ్యమంత్రి అయింది సార్? మరి మీరు లాస్ట్ చిట్ట చివరికి వచ్చిళ్ళు, మీరు ముఖ్యమంత్రి కావచ్చు. ఇలా అసరుల కంటే కొసరుల అంటే కొసరులు పనిచేస్తా ఉన్నారన్నట్టుగా లెక్క. ఇలా మీకు ముఖ్యమంత్రి ఎందుకు వచ్చింది? మీరు చిట్ట చివరి నిమిషంలో టీడీపీ పార్టీలో ఉన్నారు, కనీసం తెలంగాణ ఉద్యమంలో కూడా లేరు. మీకు ముఖ్యమంత్రి వచ్చింది, మీకే ముఖ్యమంత్రి రాగా కుసరాలు పనిచేస్తే ఏమైతా ఉంది? దీనిపైన ఒకసారి పునరాలోచించండి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇగో ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు, అసలు ఎవరిది ఏ పార్టీ తెలుస్తలేదు. మీ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తరో రకంగా వాళ్ళొక దిక్కు వీళ్ళొక దిక్కు, అసలు ఎవరు ఏ పార్టీ అనేది తెలుస్తలేరు. కొంతమంది టీడీపీలోకి వెళ్ళి, కొంతమంది బీఆర్ఎస్లోకి వెళ్ళి, బీఆర్ఎస్లోకి వెళ్ళి 10 మంది వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. టీడీపీలోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరే ఉన్నారు దర్దాపుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే 3-4 పార్టీలో ఉన్నటువంటి మొత్తం మిక్స్డ్ కాంగ్రెస్ పార్టీగా కనబడతా ఉంది. ఎవరు ఏదో ఏ ట్యూబో తెలుస్తలేదట. అప్పుడు తెలిసింది, ఎన్నికల కంటే ముందేమో ఏ ట్యూబో అనేది మీకు తెలిసింది, ఇప్పుడు మాత్రం తెలియట్లేదు. ఇక ట్యూబ్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏదో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. మీరు ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో చెప్పమంటున్నారు కదా. అసలు మేము ముందుగా ఎవరిని రాజకీయ నాయకులు, ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలి సార్? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పేగులు మీద లేచుకుంటా, తోడుకలు తీస్తా, తలలు తీస్తా అని చెప్పేసినటువంటి వాళ్ళ ముఖ్యమంత్రిగా మేము చూసేది. లేకపోతుంటే రకరకాలైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు, భూ కబ్జా కేసులు ఉన్నటువంటి వాళ్ళను మేము మంత్రులను చూడాలా? లేకపోతే ఓటుకు నోటు లాంటి కేసులలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా చేరామని కావాలా? మరి దానికి డెఫినేషన్ ఏందో చెప్పండి సార్. ముఖ్యమంత్రి కావడానికి ఏందో డెఫినేషన్ మీరు చెప్పండి, దాని తర్వాత యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన డెఫినేషన్ ఏందో మేము చెప్తాం. అది ఆయన మాట్లాడేది. మళ్ళీ ఒకసారి వినండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో
పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. మీ మీ యొక్క తీరు సార్, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి మామూలు అయినటువంటి వ్యవహారం కాదు. మనం చాలామంది ఎమ్మెల్యేలను చూడడం జరిగింది, చాలామంది ఎమ్మెల్సీలను చూడడం జరిగింది, ప్రజాప్రతినిధులను కూడా చూడడం జరిగింది. మహిళల పైన కూడా లైంగిక వేధింపులు ఇట్లాంటి ఎన్ని బయట పడలేదు. ఇట్లాంటి మీరేమో ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, ఇక వేరే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఏదో చిన్న చిన్న ఇంటర్వ్యూల కోసమో లేకపోతుంటే వాళ్ళనేమో మీరు కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతారు. అంటే మీరు చేస్తేనేమో సంసారం అవతరం చేస్తేనేమో వ్యభిచారం అన్నటువంటి తీరుగా ఇలా మీరు మాట్లాడినటువంటి తీరు అసలు ఏంది అది? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి తీరేనా? ఏమో అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతా ఉంది అనేది. సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే. అంటే ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టంటే అర్థం యూట్యూబ్ ఛానల్ అందరినీ కూడా మొత్తం అంతా కూడా వాటిని తీసేద్దామన్నటువంటి ఉద్దేశం ఏంది అనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంక ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు. మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏమి ఉండదని నేను భావిస్తున్నా. అక్రిడేషన్ కార్డు గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందర పెట్టారు. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రిడేషన్ కార్డు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు మాటిస్తున్నా. ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు. మొత్తానికైతే యూట్యూబ్ ఛానల్ని మొత్తం బతకనివ్వను, మొత్తం నాశనం చేస్తా అన్నటువంటి తీరుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇక అసలు అసలైనటువంటి జర్నలిస్టులు ఎవరో, నిజమైనటువంటి జర్నలిస్టులు ఎవరో, మరి దొంగ జర్నలిస్టులు ఎవరో అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి, మరి మీరే కదా సార్ ఇవాళ ఇచ్చినటువంటిది. ఈ పేరు మీ సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కదా గుర్తించి ఇచ్చినటువంటిది. మరి ఈ కురసాల కన్నబాబుకు సంబంధించినటువంటి ఆయన చీఫ్ రిపోర్టర్, మరి ఆయన ఏ పత్రికలో పనిచేస్తారో, ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కనీసం దాన్ని కూడా గుర్తించకపోతే మరి ఏం గుర్తిస్తారు సార్? నకిలీ జర్నలిస్టులా, లేకపోతే ఒరిజినల్ జర్నలిస్టులా, లేకపోతే ఇంకేం జర్నలిస్టులా అని మీరు ఎట్లా గుర్తిస్తారు? దీనిపైన ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు అందరిని కూడా పెద్ద పెద్ద సంబంధించినటువంటి ఛానల్ పెట్టుకోవడం జరిగింది. చాలామంది వేరే ఈ ఒక తెలుగు ఛానల్లే కాదు, హిందీ, మరాఠీ, ఇంగ్లీషు ఇట్లాంటి పెద్ద పెద్ద సంబంధించినటువంటి ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం. వాళ్ళకు సబ్జెక్టు లేక కాదు, లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వక కాదు, వాళ్ళు బయటకు వచ్చి సమాజం కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే అవినీతి ఉందో వాటి పైన కొట్లాడేందుకు వాళ్ళ తరఫున మాట్లాడేందుకు వాళ్ళు బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు. జరిగింది సరే, ఒక్కటి రెండు ఉంటే ఉండొచ్చేమో, కానీ మీరు అందరిని కలిపి యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా మరి అవన్నీ పనిచేసేటువంటి వ్యక్తులు అంతా కూడా వీళ్ళందరూ కూడా పనికిరానటువంటి వాళ్ళు అనేటువంటి తీరుగా మాట్లాడినటువంటి మాటలు ఉపసంహరించుకో ఇప్పటికైనా. కానీ యూట్యూబ్ లేనట్టు అయిందంటే మీ బతుకు లేదు, ఫస్ట్ మీ రాజకీయ బతుకు లేదు అనేది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాన్ని మొత్తం అంతా కూడా ఆకాశానికి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అహంకారాన్ని ఇలా భూమి మీదకి తీసుకొచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్. దీన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒప్పుకోవడం జరిగింది, మీ పార్టీలో ఉన్నటువంటి మీరు కూడా ఒప్పుకోవడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ వల్ల ఏమైతుంది అని కూడా మీకు తెలుసు. సరే, కొన్ని కొన్ని సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని ఛానల్ ఓపెన్ చేసి దాన్ని ప్రభుత్వం మీద ఏదో బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాన్ని కూడా మేము కాదనలేము. కానీ వాళ్ళని ఉద్దేశించాల్సినటువంటి మాటలు మొత్తం యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళపైన అనడం ఇది భావ్యం కాదని చెప్పేసి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి అయితే సూచించడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.